హాయ్ వ్యూయర్స్, ఏఎంపిఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మిమిక్రీ కళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టిన కళాకారుడు డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ధ్వని అనుకరణ సామ్రాట్గా, మిమిక్రీ కళకు పితామహునిగా ఆయన ప్రత్యేక గుర్తింపును ఆర్జించారు. 1932 డిసెంబర్ 28 మట్టెవాడలో వేణుమాధవ్ జన్మించారు. 1972 నుంచి 1978 వరకు ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చిన వేణుమాధవ్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట పురస్కారంతో గౌరవించింది. గత కొన్నాళ్ళుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం కన్నుమూశారు. వేణుమాధవ్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిమిక్రీ కళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు గౌరవం తెచ్చిపెట్టిన వ్యక్తిగా వేణుమాధవ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.